మార్నింగ్. సిటీ కేబుల్ కృష్ణతేజ అందిస్తున్నటువంటి మీడియా వచ్చి కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి పత్రికలు వచ్చిన కథనాలు పరిశీలిస్తాం. ముందుగా ఈనాటిని పరిశీలిస్తే దాదాపు 100 దేశాలు వెలవల్లాడాయి. ప్రధానంగా మైక్రో సాఫ్ట్వేర్ రంగంలో జరిగినటువంటి హ్యాక్ కారణంగా 100 దేశాల్లో సేవలన్నీ కూడా, దాదాపు ఆరోగ్య సేవలు, భద్రతాపరమైన సేవలన్నీ కూడా స్తంభించినటువంటి కథనాన్ని ఈనాడు ప్రధాన సంచికల ప్రముఖంగా ప్రచురించబడింది. అప్రమత్తమైన దేశాలైన అన్ని దేశాలు, 100 దేశాల పరిస్థితి తీవ్ర అతలాకుతలం, కార్యకలాపాలన్నీ స్తంభించి అతలాకుతలమైనటువంటి ఘటన ఈనాడులో ప్రముఖంగా ప్రచురించబడింది. అలాగే అమెరికాలో తెలుగువారి పరువు తీశారని చెప్పి వైసీపీ నేతల తీరు తెన్నెలపై తీవ్రస్థాయిలో ముఖ్యమంత్రి ధ్వజమెత్తారు. తన అమెరికా పర్యటన ముగించుకుని విజయవాడకు వచ్చిన నేపథ్యంలో నిన్న మీడియా సమావేశంలో మాట్లాడుతూ పెట్టుబడుల యొక్క ఆహ్వానాన్ని కలిగిన విధానాన్ని, ముఖ్యమంత్రి పర్యటన విధానాన్ని పేర్కొంటూ వివరిస్తూ వైసీపీ మెయిల్స్ పంపించినటువంటి కథనాన్ని తీవ్రస్థాయిలో తప్పట్టారు. ఆ కథనాన్ని ఈనాడులో ప్రముఖంగా ప్రచురించబడింది. అలాగే పల్లె గొంతెండుతో ఉంది, నీటి చుక్క లేకుండా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రధానంగా రాష్ట్రంలో 4 జిల్లాల్లో కరువు విలయతాండం చేస్తా ఉన్నా కూడా ప్రభుత్వం స్పందించడం లేదని చెప్పి రాయలసీమ ప్రాంతాలతో పాటు ప్రముఖంగా నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నటువంటి జిల్లాల యొక్క స్థితిగతులను, రైతుల యొక్క సమస్యలను ప్రతిబింబిస్తూ ఒక కథనాన్ని ఈనాడులో ప్రముఖంగా ప్రచురించబడింది. అలాగే జ్యోతి పత్రికను ప్రశ్నిస్తే ప్రముఖంగా సైబర్ బాంబుతో అతలాకుతలమైన ప్రపంచంలో దేశాలు అని చెప్పేసి ఒక కథనాన్ని ప్రముఖంగా ప్రచురించబడింది. అలాగే రాష్ట్రం కోసమే తన ఆరాటం, అమెరికా పర్యటనంత రాష్ట్ర అభివృద్ధిపైనే దృష్టి సారించి పెట్టుబడులను ఆహ్వానించే దిశగానే పర్యటించాలని చెప్పి ముఖ్యమంత్రి ప్రస్తావించినటువంటి కథనాన్ని ఈనాడులో ప్రముఖ జ్యోతిలో ప్రముఖ ప్రచురించబడింది. అలాగే ఆర్థిక సమస్యల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టినటువంటి 2000 రూపాయల నోటును కూడా రద్దు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డిమాండ్ చేస్తూ ఆ దిశగా కేంద్రానికి లేఖ రాసినటువంటి కథనాన్ని ఈనాడులో జ్యోతిలో ప్రముఖ ప్రచురించబడింది. అలాగే రాష్ట్రంలో మిర్చి రైతులు మృత్యు కోసం పడతా ఉన్నా కూడా ప్రభుత్వం స్పందించడం లేదని, రైతాంగానికి గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వం మేనమేషాలు లెక్కిస్తుందని పేర్కొంటూ ఓ కథనాన్ని సాక్షి ప్రధాన సంచికల ప్రముఖంగా ప్రచురించబడింది. అలాగే నా వల్లే పారిశ్రామికవేత్తలై ప్రవాసాంధ్రులందరూ కూడా పారిశ్రామికవేత్తలై విదేశాల్లో పెట్టుబడులు పెట్టారు, అభివృద్ధి చెందారని ముఖ్యమంత్రి ప్రస్తావించినటువంటి కథనాన్ని సాక్షిలో ప్రముఖంగా ప్రచురించబడింది. జగన్ ప్రధానిని కలిస్తే తప్పేంటిని వైసీపీ అధినేతలు, వైసీపీ నాయకులు టీడీపీని ప్రశ్నించినటువంటి కథనాన్ని కూడా సాక్షిలో ప్రముఖంగా ప్రచురించబడింది. అలాగే ప్రజాశక్తిని పరిశీలిస్తే ప్రముఖంగా టీడీపీ బీజేపీ మధ్య ప్రచ్ఛన్న యుద్ధం ప్రారంభమైంది. బీజేపీ టీడీపీని దూరం చేసే దిశగా కొత్త పొత్తులకు ప్రయత్నిస్తోందని ఓ కథనాన్ని ప్రజాశక్తిని ప్రముఖంగా ప్రచురించబడింది. అలాగే ఆంధ్ర ప్రభను పరిశీలిస్తే ఆంధ్రప్రభలో భారీగా తగ్గుతున్న విద్యుత్ ఛార్జీలు, ప్రముఖంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి సౌర విద్యుత్ సంస్కరణల నేపథ్యంలో విద్యుత్ ఛార్జీలు భారీగా తగ్గే అవకాశం ఉందని ఓ కథనాన్ని ప్రముఖంగా ప్రచురించబడింది. జగన్తో భేటీ వ్యూహాత్మకమే, ప్రధాని నరేంద్ర మోడీతో జగన్ భేటీ వ్యూహాత్మకమే అని చెప్పి ప్రముఖంగా ప్రభలు ఒక కథనాన్ని ప్రముఖంగా ప్రచురించబడింది. కొత్త పొత్తులకు బీజేపీ తహతహలాడుతూ ఉందని చెప్పి ప్రముఖంగా అమిత్ షా యొక్క వైఖరిని పేర్కొంటూ ఒక కథనాన్ని ప్రభలు ప్రముఖంగా ప్రచురించబడింది. ఇది వాళ్ళ పత్రికలో వచ్చే ప్రముఖ కథనాలు. వీటిపై ప్రధానంగా విశ్లేషించేందుకు ఇవాళ టీడీపీ నుంచి సురేంద్ర నాయుడు గారు, అలాగే వైసీపీ నుంచి రాజేంద్ర స్టూడియోకి ఇచ్చేశారు. పత్రికలో వచ్చిన కథనాల మీద సమీక్షిస్తారు. ప్రధానంగా ఇవాళ సైబర్ నేరం దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా సంస్థలన్నింటినీ కూడా అతలాకుతలం చేస్తూ ఉంది. ఈ నేపథ్యంలో నిన్న జరిగినటువంటి దాదాపు 100 దేశాల సిస్టంలను హ్యాక్ చేసినటువంటి కథన సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ప్రపంచ దేశాలన్నీ కూడా తహతహలాడాయి. ప్రధానంగా ప్రభుత్వం యొక్క కార్యకలాపాలు, ఆరోగ్య సేవలు, భద్రతాపరమైన సేవలు, ముఖ్య సేవలన్నీ కూడా స్తంభించిపోయినటువంటి ఘటన అన్ని పత్రికల్లో ఛానల్లో ప్రముఖంగా ప్రచురించబడింది. దీనిపై ప్రధానంగా విశ్లేషిస్తాం. సాంకేతికంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో దానికి ధీటుగా సాంకేతిక పరమైన సమస్యలు కూడా ఉత్పన్నమవుతూ ఉన్నాయి. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడే పరిస్థితి నెలకొంటా ఉందని చెప్పేసి ప్రముఖంగా పత్రికలు వస్తున్నాయి. దీనిపై ప్రధానంగా ఇస్తాం. సార్, ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఐటీకి అధిక ప్రాధాన్యత ఇస్తూ ఉంది. ఐటీని దృష్టిలో ఉంచుకొని అన్ని రంగాల్లో ఐటీ ప్రాధాన్యతను కల్పిస్తూ అభివృద్ధి చేసే సమయంలో, అభివృద్ధి చేస్తున్న నేపథ్యంలో ఇలాంటి సమస్యలు ఉత్పన్నమైతే ఒక్కసారిగా పరిపాలన వ్యవహారం అంతా కూడా స్తంభించిపోయే అవకాశం ఉంది.
ప్రభుత్వం ఈ దిశగా కూడా ఆలోచించాలి, పునరాలోచించాలని చెప్పేసి పత్రికలో ప్రముఖంగా కథనాలు వస్తున్నాయి. దీన్ని ఎలా భావించవచ్చు సార్, మీరు చెప్పండి. ఈరోజు సైబర్ నేరాలు, అదేవిధంగా ఆన్లైన్ సేవలు, ఎందుకంటే ఏ దేశమైనా కూడా అభివృద్ధి చెందాలంటే టెక్నాలజీ అవసరం. టెక్నాలజీ అవసరాన్ని తీసుకున్నప్పుడు ఆ టెక్నాలజీలో కూడా ఈరోజు మనం ఒక టెక్నాలజీ ఉపయోగించుకున్నప్పుడు ఆ టెక్నాలజీకి ధీటుగా కొంతమంది హ్యాకర్స్ దాన్ని ఏ విధంగా డ్యామేజ్ చేయాలా అనేది ప్రతి దాంట్లో కూడా డూప్లికేట్ తయారైపోతూ ఉంది. ఎందుకంటే మనము మామూలుగా గమనించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు పూర్వం మనము పేపర్లలో రాసుకోవడము, ఇప్పుడు బ్యాంక్కి వెళ్ళామంటే ఒక బుక్ తీసుకుంటాడు, బుక్లో రాస్తాడు, పాస్బుక్లో రాస్తాడు, చేస్తూ ఉంటాడు. ఆ రోజుల్లో ఆ విధంగా సేవలు అందించేటప్పుడు లోపల ఉన్నటువంటి సిబ్బంది అవినీతికి పాటుపడడం, కొంతమంది బ్యాంకుకు 6 నెలలు 1 సంవత్సరం రాకపోయినా కూడా వాళ్ళ డబ్బులు డ్రా చేసుకోవడం, మళ్ళీ వేసేయడము, ఇట్లా సంఘటనలు ఉండేటివి. కానీ ఈరోజు టెక్నాలజీ వచ్చిన తర్వాత ఎక్కడైనా కూడా మన అకౌంట్లో డ్రాప్ అయిన వెంటనే యాడ్ అయినా మెసేజ్ వచ్చేస్తుంది, విత్డ్రా అయినా మెసేజ్ వచ్చేస్తుంది. కానీ ఈ దాన్ని కూడా సైబర్ నేరగాళ్ళు ఒకడు ముందుకేసి దాంట్లో కూడా డూప్లికేషన్ తయారు చేయడం జరుగుతూ ఉంది. ఇది మామూలుగా దీన్ని ఖచ్చితంగా దీనికి తగినటువంటి పరిజ్ఞానం పెంచుకోవాల్సిన అవసరం ఉంది. ఏ రంగంలో అయినా కూడా ఇప్పుడు అన్నీ కూడా బ్రహ్మాండంగా జరుగుతూ ఉన్నాయి అనుకున్నప్పుడు కొంత దాంట్లో ఇబ్బందులు కూడా తలెత్తా ఉంటాయి. ఆ ఇబ్బందులను అధిగమించే దిశగా మనం కొత్తగా ఏ విధంగా మనం ఒక కంప్యూటర్కి రక్షణ కల్పించుకోవాలా, దానికి లాకింగ్ సిస్టమ్ ఏ విధంగా ఉండాలా అనేది కూడా కొంచెం ముందుకెళ్ళి ఆ పరిజ్ఞానాన్ని కూడా మనం తీసుకుంటే అంటే సిబ్బంది అవగాహన లోపం కారణంగానే ఇలాంటి హ్యాక్లకు పాల్పడుతున్నారని చెప్పి భావించవచ్చా? అదే ఇప్పుడు సిబ్బంది లోపం అనేది కూడా మనం అనే పరిస్థితి లేదు. ఎందుకంటే హ్యాకర్లు అనే వాళ్ళు దాంట్లో పరిణతి చెందినోళ్ళు, దొంగతనం చేయడానికే ఆరితేరిన వాళ్ళు ఏం చేస్తారు, మనం గుంపులో ఒక మీటింగ్ చేసి మనం కాపాడుకునే దానికి మనకు అవగాహన ఉండదా, పరిణతి ఉండదా? చేసినా లేకపోతే ఒక దేవస్థానానికి పోయి దర్శనానికి పోయినా, దర్శనానికి పోయేటప్పుడు కూడా చైన్ స్నాకర్స్ ఉంటారు, పిక్ పాకెటర్స్ ఉంటారు. మనం ఎంత కాపాడుకోవాలనుకున్నా కూడా జనాల్లో పోయేటప్పుడు పిక్ ప్యాకెట్ కొట్టేవాడిని మనం చూసుకోలేం కదా. దేవుని దర్శనం చేసుకుని పోవాలనుకుని దేవుడి మీద దృష్టి పెట్టుకో ఉంటాం, పిక్ ప్యాకెట్ కొట్టేవాడిని చూసుకోలేదా అవుతారా? ఓకే ఓకే, మీరు ఎలా భావిస్తారండి? ఇవాళ పోలీస్ స్టేషన్లన్నీ కూడా పాలనా వ్యవస్థ స్తంభించింది, భద్రతాపరమైన ప్రణాళికలన్నీ కూడా ముఖ్యమైన సమాచారం అంతా కూడా హ్యాకర్లు కాజేసిన ఘటన తిరుపతి జరిగింది. ప్రధానంగా తిరుపతి ప్రపంచ ఖ్యాతిగాంచిన పుణ్యక్షేత్రం, ఇలాంటి పుణ్యక్షేత్రానికి సంబంధించినటువంటి భద్రతా స్టేషన్లలో అంటే తిరుమల తిరుపతి అర్బన్ పరిధిలోని పోలీస్ స్టేషన్లు భద్రతాపరమైన సమాచారాన్ని హ్యాక్ చేయడం ఎంతవరకు సంబంధించిన భావించవచ్చు? ఇప్పుడు హ్యాకింగ్ అనేది ఒక ఢిల్లీయో లేకపోతే చెన్నై, బెంగళూరు, విశాఖపట్నం అటు ఉండేది. ఇప్పుడు తిరుపతి పల్లెటూరు గ్రామాల బంగారపాల్యం పోలీస్ స్టేషను అట్టే విధంగా పూతలపట్టు పోలీస్ స్టేషన్ అటువంటివి కూడా వచ్చిందంటే ఎంత మన భద్రతా విషయం లోపం. ఈ హ్యాకింగ్ అంటే సామాన్య విషయం కాదు, అన్నిట్లకల్లా పోలీసు వ్యవస్థ ఈ సంబంధించినటువంటి హ్యాకింగ్ అంటే ఇప్పుడు ఉగ్రవాదులు బాంబులేసేది కాదు, వాళ్ళు ఇంటర్నెట్లో కూడా నెట్ను హ్యాకింగ్ చేసి నెట్ను స్తంభింపజేసి వాళ్ళ కార్యక్రమాలు చేసేదానికి. ఇప్పుడు నెట్ ఆన్లైన్ ఉందనుకో మనం ఏమైనా చూసుకొని భద్రతా చర్యల కోసం అన్ని పోలీస్ స్టేషన్లు, అన్ని శాంతి భద్రతలో అన్ని అధికారులను అప్రమత్తం చేస్తాం. అవన్నీ హ్యాకింగ్ అయినప్పుడు పూర్తిగా మనకి ఏం జరుగుతుందో తెలియదు, మనుషులు పరిగెత్తాలని కుదరదు. అదే కంప్యూటర్ వ్యవస్థ అనుకో ఆన్లైన్లో ఒక టైప్ చేసిన వెంటనే అందరికీ మెసేజ్ వెళ్ళిపోయి సేజ్ చేస్తుంది. అటువంటి తీవ్రవాదులు ఈరోజు మా తిరుమల భద్రత పైన కూడా అనుమానాలు ఉన్నాయనేసి మనం ఎన్నో సర్వేలు నివేదికలు ఇచ్చినాయి. వాళ్ళు మత దేవాలయం మతపరంగా కూడా వాళ్ళు తీవ్రవాదులు అంటే మత తీవ్రవాది మత శాంత సంస్థలు ఉంటారు, వాళ్ళందరూ కూడా ఏదో ఒక విలయం సృష్టించాలనేసి ప్రళయం సృష్టించాలని చేస్తారు. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిన్న జరిగినటువంటి హ్యాకింగ్కి రష్యాకు మద్దతుగా ఉన్నటువంటి దేశాల మీదతో పాటు చైనాకు కూడా హ్యాకింగ్ విధానం జరిగింది. దీని ఎలా పరిగణించవచ్చు? అంటే ఒక ఆసియా ఖండంలోని దేశాలకి అధిక ప్రాధాన్యత ఇలాంటి హ్యాకింగ్కు గురైంది, దీని ఎలా పరిగణించవచ్చు?
అవును, ఇప్పుడు రాబోయే కాలంలో ప్రపంచ యుద్ధం జరిగే అవకాశాలు కూడా అమెరికా దేశాలు కొన్ని దేశాలు ఇప్పుడు H1 వీసాలు ఇటువంటి నిలిపేయడం వలన వాళ్ళ దేశాల్లో ఉద్యోగాలు కానీ ఇటువంటి చాలా అసంతృప్తులు ఉన్నాయి, అభద్రతా భావన కాబట్టి ఇటువంటి జరుగుతాయి కాబట్టి మన అధికారులు మన వ్యవస్థ అంతా కూడా అప్రమత్తంగా ఉంటేనే ఇటువంటి అరికట్టవచ్చని నేను తెలియజేస్తున్నాను. ఓకే, మరి అంశాన్ని పరిశీలిస్తే ఇవాళ అమెరికా పర్యటన విధానం వల్ల దాదాపు 2000కు పైగా పెట్టుబడులు అవకాశం ఉన్నాయని చెప్పేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. అయితే ఈ నేపథ్యంలోనే అమెరికా పర్యటనలో పరుగు తీసే విధంగా వైసీపీ వ్యవహరించిందని చెప్పి ముఖ్యమంత్రి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. దీన్ని ఎలా పరిగణించవచ్చండి? ఈరోజు ముఖ్యమంత్రి గారు పరిగణించడమే కాదు, రాష్ట్రంలో ప్రజలందరూ కూడా, ఇండియా భారతదేశ ప్రజలే కాదు, తెలుగు వారే కాదు, భారతదేశ ప్రజలు కూడా, భారతదేశ ప్రజల పరువు తీసే విధంగా ఈరోజు వైసీపీ సంబంధించిన సపోర్టర్ అనే వ్యక్తి ఈ ప్రపంచ దేశాల మధ్యలో తెలుగు వారి పరువు తీశారనేది ప్రజలందరూ అనుకుంటాం. లేదు, ఈరోజు చంద్రబాబు నాయుడు చెప్పడం కాదు, ప్రజలందరూ కూడా ఇదే విధంగా అనుకుంటున్నారు. ఈరోజు ఏదైనా రాజకీయ విభేదాలు ఉంటే మన రాష్ట్రంలో ఉండేటప్పుడు మనం ఎక్కడ చూసుకోవాల్సిన అవసరం ఉంది? ఈరోజు విదేశాలకు పోయినప్పుడు కూడా విదేశాలలో పెట్టుబడి మన రాష్ట్రానికి వస్తుంది, ఇక్కడ ఉన్నటువంటి మన బిడ్డలు బాగుపడతారు, మన సాంప్రదాయము అన్నీ కూడా అక్కడ చాటే విధంగా ఒక కార్యక్రమాలు చేస్తూ ఉండి అక్కడి నుండి పెట్టుబడులు తీసుకొచ్చి మన ఆంధ్ర రాష్ట్రాన్ని డెవలప్మెంట్ చేయాలా, అందరూ బాగుండాలా అనే ఉద్దేశంతో అక్కడ పోయి పెట్టుబడులను ఆకర్షించే ప్రయత్నం చేస్తూ ఉంటే ఇక్కడ నుండి వెళ్ళిన వారు దానికి తోడుగా నిలబడాల్సిన అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఏదన్నా సమస్యలు ఉంటే ఇక్కడ చూసుకోవచ్చు. ఇంకొక దగ్గరికి వెళ్ళినప్పుడు మన రాష్ట్రానికి మంచి జరుగుతుంది అనుకున్నప్పుడు చేదోడు వారిగా ఉండాల్సిన అవసరం ఉంది. అలాంటిది వదిలేసి ఈ మనమే మన ఇబ్బందులు ఈ విధంగా ఉన్నది, ఎట్లు చేస్తారు అటు చేస్తారు, మీరు మన ఆంధ్రప్రదేశ్కి రావద్దు రానియద్దండి అనే విధంగా మన లూప్ పోల్స్ చెప్పి అక్కడ రానికుండా చేసే విధంగా మెయిల్స్ పంపించేది నిజంగా నీతి మానించేదిగా నేను భావిస్తా ఉన్నాను. ఇలాంటి సందర్భాలని ఖచ్చితంగా ముక్త కంఠంతో ప్రతి పార్టీ కూడా ఖండించాల్సిన అవసరం. మీరు ఎలా పరిగణిస్తారండి? ఈరోజు విశాఖపట్నంలో వాణిజ్య సమ్మిట్ పెట్టినారు, ఎన్నో పరిశ్రమలకు ఎంఓఏలు కుదుర్చుకున్నామన్నారు. ఆ పరిశ్రమలు రాలా, ఇంకా ఎన్నో దేశాలు తిరిగినారు ఈ 3 ఏళ్ల కాలంలో. ఆంధ్రాలో ఉన్న దానికన్నా విదేశాలను ఎక్కువ కాలం ముఖ్యమంత్రి గారు, యనమల రామకృష్ణుడు గారు వీళ్ళంతా విదేశాలను ఎక్కువ గడిపినారు. ఏం వచ్చినాయి? అక్కడేమన్నా మా జగన్మోహన్ రెడ్డి ఏమన్నా ట్రంప్కి చెప్పి వాళ్ళని పోలీసు వాళ్ళు నిఘా పెట్టమన్నారా? ఏదో వసూలు చేస్తున్నారు డబ్బులు, టికెట్లు పెట్టి స్పాన్సర్ పెట్టి ఇచ్చేస్తున్నారు ఏమన్నా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినారా? ఎవరో మీరు చెప్పుంటే అతను మెయిల్ పెట్టి నన్ను పట్టుకొని ఆధారపరిచిండేది ఆయన ఏమైనా వైఎస్ఆర్ పార్టీ కార్యకర్త. మీరు ప్రాజెక్టులు చేయలేరు, పెట్టుబడులు చేయలేరు, మిమ్మల్ని చూసి పెట్టుబడి పెట్టే వాళ్ళు ఎవరు ఉండరు. ఊరికే మీరు ఎండాకాలం ఎక్కడితే ఆంధ్రప్రదేశ్లో ఎండలు ఎక్కువ అనేసి విదేశాలకు వేసి బాగా రెస్ట్ తీసుకుని 10 రోజులు వచ్చి మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టేది. జగన్మోహన్ రెడ్డి తిట్టి మీ వాళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు వాకాటి నారాయణ రెడ్డి అయితేనేమి ఎమ్మెల్సీ వెంటనే కోట్లు ఆయన ఏదో ఒకటి మీద ఎత్తుకుంటే ఈరోజు 80% మంది తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద సిబిఐ దాడులు చేస్తే ఎన్నో లక్షల కోట్ల రూపాయలు బయటపడతాయి. ఊరికే అక్కడ ఇది అమెరికాలో ఇవి జగన్మోహన్ రెడ్డి చెప్తారా? చంద్రబాబు నాయుడు మీటింగ్ అడ్డుకోండి అనేసా? ఇవన్నీ అబద్ధాల మాటలు, దుష్ప్రచారం, జగన్మోహన్ రెడ్డి గారిని నెట్టైన అనిచేయాలని ఇప్పుడు ఒక భయం పట్టుకునింది. ప్రధానమంత్రి మోడీని కలిస్తే ఏదో ఒక 3/4 గంట ఒక గంట పైన ఎక్కువగా మాట్లాడారు వీళ్ళిద్దరూ, ఏదో తెలుగుదేశం పార్టీని చేస్తారని బాధపడుతున్నారు. కాబట్టి అమెరికా పర్యటన మెయిల్స్ పంపించడం సంబంధించిన మెయిల్స్ ఎవరు పంపించినారు? వాళ్ళ పార్టీ వాళ్ళే 2 గ్రూపులు ఉన్నాయా అమెరికాలో? వాళ్ళ పార్టీ వాళ్ళే ఒకరికొకరికి కొట్లాడుకొని గలాట్లు చేసుకొని అప్పుడు అక్కడ ఉండే ఎక్కడైనా ఒక సభ అంటే పోలీసు వాళ్ళు పోతారు. పోలీసు వాళ్ళు ఇక్కడ కూడా ఏదైనా మనకు తెలుగుదేశం పార్టీ మీటింగ్ పెట్టుకుని 2 గ్రూపులు ఉంటాయనుకో, ఆ గ్రూపులో ఏమైనా గొడవలు పడతారని పోలీసు భద్రత వాళ్ళే పెట్టించుకుంటారు. వాళ్ళు పెట్టుకొని వైఎస్ఆర్ వాళ్ళు పోటీ పోలీసు వాళ్ళు పంపించినారు, మమ్మల్ని పరువు తీసినట్టే. ఏం పరువు తీసినారు? మీరు తీస్తున్నారు పరువు విదేశాలు ఇవి, మేము పెట్టుబడి ఎవరో ఒకరు అమెరికా వాళ్ళ ఒక సెకండ్ ఇవ్వడం, వాళ్ళ పక్కన కూర్చొని పెట్టుకోవడం, ఒక మీటింగ్ పెట్టడం, డిన్నర్ పెట్టడం, భోజనాలు తినడం, బాగా రెస్ట్ తీసుకోవడము, వేసవి విడిదికి వేయించినట్టు పోయొచ్చి వీళ్ళు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టేది, ప్రజలు ఎవరు నమ్మరు మిమ్మల్ని, ఎంతసేపు తుమ్మినా తగ్గినా ప్రతి ఒక్క దానికి జగన్మోహన్ రెడ్డి ఏం మాటలు ఇవి, మీరు అభివృద్ధి చేయరు, పెట్టుబడులు చేయరు, ఉద్యోగాలు ఎవరు ఏం చేయరు, మా మీద పడి కొట్టుకోవడం తప్ప ఇంకా వేరే పనే లేదు తెలియజేస్తారండి. చెప్పండి. ఈరోజు వాళ్ళకు అవకాశం లేదు, అవకాశం లేనప్పుడు ఏదో ఒక విధంగా ప్రజల్లోకి వెళ్ళాలా? ఇప్పుడు పొలిటికల్ దాంట్లో మీరు చూసినప్పుడు అతను ఎవరు, ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి? ఈరోజు అతన్ని సిబిఐ అరెస్ట్ చేసి
విచారించినప్పుడు ఏం తేలింది? డైరెక్ట్గా మీ రాజ్యసభ సభ్యులు వచ్చి మాట్లాడలేదా? ఏం మాట్లాడినారు ఆ రోజు? మీ పార్టీ సభ్యుడు కాకపోతే మీరు సమర్థించకూడదు అతన్ని. వాస్తవంగా చెప్పాలి అంటే వీళ్ళకు చేతగానప్పుడు బురద తలాననే ప్రయత్నం. ఈరోజు విశాఖపట్నంలో పరిశ్రమలను ఆకర్షించేదానికి సమ్మిట్ పెట్టినారు అంటారు. అంటే నేను విశాఖపట్నంలో ఆకర్షించేదానికి పెట్టినారనే దాని గురించి పక్కన పెడితే, మీరు విదేశాలకి అక్కడ నుండి మన రాష్ట్రానికి పరిశ్రమలు తేవాలనే ప్రయత్నం చేసేటప్పుడు ప్రయత్నాలు ఒక సంవత్సరం ఇవ్వండి. మీరు ఏం ప్రయత్నాలు చేస్తారు, ఏం చేస్తారు? ఊరికే మాటలు మాట్లాడతారు. ఏం పరిశ్రమలు ఏం చేస్తున్నారు మీరు చెప్పండి? ఏం పరిశ్రమలు వస్తాయండి? ఇంకో సంవత్సరం ఉండాది మీ దగ్గర. ఏడ దేశం వదిలేసి ఇతర దేశాలే అట్ట కాదు. మీరు ఎంతసేపు మా పార్టీని గురించి విమర్శించద్దు. అమెరికాలో మా వాళ్ళు వేసాడు గొడవ చేయరు సరేనా? మీరు చెప్పండి, మీరు చెప్పండి. అది పద్ధతి ప్రజలు చూస్తా ఉంటారు, చూస్తా ఉంటారు, చెప్పండి, చూస్తా ఉంటారు. మీరు చెప్పి మీ పార్టీ భజన చేసుకుంటున్నారా? కానీ ప్రజల గురించి మాట్లాడడం లేదు. ఓకే, మీరు చెప్పండి, చెప్పండి సురేష్ గారు, చెప్పండి. వీళ్ళకి వైసీపీ నాయకులకు ఉండే జబ్బే ఇది. అవును, ఎందుకంటే తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఇప్పుడు మీరు దోస్తా ఉన్నారు. ఇప్పుడు మనకు తండ్రి, మీరు దోస్తా ఉన్నారు. ఇప్పుడు శవాన్ని పక్కన పెట్టుకొని సీఎం కావాలా? మీరు దోచుకుంటా ఉంటారు. 175,000 కోట్లు దోచుకో ఉన్నారు ఇప్పుడు మూడేళ్ల కాలంలో. వాళ్ళ నాయన కూడా వాళ్ళ కొడుకు మంత్రి పదవిలా, ఆయన ఆల్రెడీ ఎంపీగా ఉన్నాడు. మీ మాదిరిగా దౌర్భాగ్య రాజకీయాలు చేసిన అవసరం లేదు మాకు. జాతి చేసుకున్న దౌర్భాగ్యంగా తెలుగు జాతి పట్టిన పీడ తెలుగుదేశం పార్టీ కలెక్టర్ ను దూషిస్తారు. కలెక్టర్లు కొడతారు, రవాణా కమిషనర్ కొడతారు, వరజాచిని కొడతారు, ఎంఆర్ఓని కొడతారు, మీరు కొడతారు, అన్ని చేస్తాడు. మీరు మీరు లక్షల కోట్లు దోచుకుంటున్నారు. మీరు మీరు దోచుకుంటే మమ్మల్ని మాట్లాడతారా? ఒక దాని మీద చర్చ జరిగేటప్పుడు సబ్జెక్ట్ లేకనే ఆరోపణలు చేస్తాను. ఎందుకు చేస్తా ఉండేది? మీరు అడిగిన సబ్జెక్టే మాట్లాడండి. మీరు గంట సేపు ఆరోపణ చేసినప్పుడు విన్నా, మీ దగ్గర సబ్జెక్ట్ ఉంటే నేను మాట్లాడిన తర్వాత మాట్లాడి నేను ఓపిక వింటా. ఓకే ఓకే సురేంద్ర గారు, సురేంద్ర గారు వినే అవకాశం లేనప్పుడు మీరు మాట్లాడతారు. సురేంద్ర గారు, ఇవాళ జరిగిన మెయిల్స్ పంపించిన దాని మీద ముఖ్యమంత్రి స్పందన ఏ విధంగా ఉంది? దాన్ని కంట్రోల్ చేసిన అవసరం. ఓకే ఓకే, చెప్పండి, మాట్లాడేటప్పుడు నేను ఓపిక వినాను. ఓకే, మీరు చెప్పండి, మీరు చెప్పండి, మీరు చెప్పండి, ఫస్ట్ ఇప్పుడు చెప్పండి, మీరు చెప్పండి. ఈరోజు అమెరికాకు పోయినప్పుడు, ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ నుండి అమెరికాకు వెళ్ళినప్పుడు, అమెరికా నుండి సమయానికి పోవాల్సిన ఫ్లైట్ 15 నిమిషాలు ఫ్లైట్ లేటుగా వెళ్తే యాపిల్ సీఈఓ గారు అపాయింట్మెంట్ ఇచ్చి, వాస్తవంగా అక్కడ ఉన్నటువంటి యాపిల్ సీఈఓ గారు అపాయింట్మెంట్ ఇచ్చి ఆ అపాయింట్మెంట్ లేట్ అయిపోయినప్పుడు కూడా చంద్రబాబు నాయుడు వచ్చే వరకు వెయిట్ చేసి, మీకు ఇంకా టైం, మీ ఇచ్చిన టైం అయిపోయింది, ఇంకా 10 నిమిషాల వరకే మీకు టైం ఇస్తారు ఈ యాపిల్ సీఈఓ గారు అని చెప్తే కూడా, ఆ 10 నిమిషాలైనా నేను చెప్పాల్సింది చెప్తానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఆయన దగ్గర టైం తీసుకొని మాట్లాడిన సందర్భంలో దాదాపు 1.5 గంట సేపు అతనికి టైం ఇచ్చి యాపిల్ అతన్ని యాపిల్ సంస్థను మన ఆంధ్రప్రదేశ్ తీసుకురావాలని 4 రాష్ట్రాలు పోటీ పడితే, ఈరోజు తమిళనాడులో ఉన్నటువంటి రామస్వామి అనే ఒక వ్యక్తి ఈరోజు ప్రతి మా ఆన్లైన్లో కూడా అల్సేల్ చేస్తా ఉంది అతను పంపించుండే మెసేజ్. ఈరోజు తమిళనాడు, కర్ణాటక, ఒరిస్సా ఇలాంటి రాష్ట్రాలు యాపిల్ సంస్థను తీసుకెళ్లాలని ఎంతో పోటీ పడినాయి. తెలంగాణ కూడా అలాంటి రాష్ట్రాలను వెనక్కి తట్టి చంద్రబాబు నాయుడు గారు విజ్ఞప్తితో వాళ్ళ రాష్ట్రానికి తీసుకెళ్లిపోయినాడు అని చెప్పి గబ్బర్ పొందుతా ఉన్నారు. ఈ విధంగా కంటిన్యూగా అయితే మన రాష్ట్రాలు మన దేశానికి, మన రాష్ట్రానికి మంచి జరిగేటువంటి సమస్యలు వస్తా ఉంటే ఆ సమస్యలను రానికుండా మెయిల్స్ పంపించి ఇలాంటి రాజకీయం చేయడం ఎంతవరకు సమంజసం? ఈరోజు వైసీపీ అనే పార్టీ, ఈరోజు టీఆర్ఎస్ ఏ విధంగా దిగజారుడు రాజకీయాలు చేస్తా ఉందో అదే దిగజారు రాజకీయాలు వైసీపీ పార్టీ చేస్తా ఉంది. నీ ఇంతకై ఇప్పటికైనా బుద్ధి చెప్పి స్థానంలో పెట్టారు. ఇప్పటికైనా మీకు బుద్ధి తెచ్చుకొని మీరు ప్రతిపక్ష స్థానం నుండి స్థానాన్ని నిలబెట్టుకోవాలంటే నీతి జాతీయ మీరు ఎలా భావిస్తారు సార్? వీళ్ళు ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు
మనోధైర్యం కోల్పోయి మతి భ్రమించి మాట్లాడుతూ ఉన్నారు, పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఉన్నారు. ఏమి ప్రతి దానికి తుమ్మినా దగ్గిన జగన్మోహన్ రెడ్డి గురించి విమర్శించడమే జరుపుతా ఉంది. ఎవరు ఎవరు గొడవ చేసినారు, ఎందుకు పోలీసులు వచ్చినారు, మీరు అడేదో మీరేదో మీ పార్టీ వాళ్ళు పంపించండి, ఎవరో మీడియా ముందు ప్రవేశపెట్టమని చెప్తాను నేను కూడా పోలీసు వాళ్ళు చెప్పారు. ఏదైనా మేము వాపనగా ఉంటాం, మీ మాదిరిగా కాదు. అన్నిటి దాన్ని మేనేజ్ చేసుకునేది, అన్ని వ్యవస్థలు మేనేజ్ చేసుకునేది, ప్రతిపక్షాన్ని ఇరికించాలా, ప్రతిపక్షాన్ని భయపడించాలా, ప్రతిపక్షాన్ని జైల్లో పెట్టాలని. మేము జైలుకు భయపడము, మీ బెదిరింపులకు భయపడము, ప్రజలు ఉండారు మా పక్కన ఆరుతేరులు. మీ మాదిరిగా మోసాలు చేసి ప్రజల్ని మేము అబద్ధాలు హామీలు చెప్పి మీరు ఇప్పుడు నేను మాట్లాడినప్పుడు మీరు మాట్లాడద్దండి. కాబట్టి ఎవరు కానీ మెయిల్స్ పంపించే పరిస్థితి లేదా మెయిల్స్ వలన ఊడిపోయేది లేదు, జారిపోయేది లేదు. ఊరికే దాన్ని కూడా ఒక రాజకీయం చేసి మీరు పబ్బం కట్టుకోవాలంటారు. తెలుగు వారి ప్రతిష్టను పరువుని మీరే అమెరికాలో తీసినారు. అడిపేసి నాతో ఫోన్ చేస్తే 20,000 రూపాయలు, టిఫిన్ చేస్తే 10,000 రూపాయలు అనేసి వాళ్ళు మేము డబ్బులు లేని ఏం చేయాలనేసి వాళ్ళు గొడవ పడినారు. అన్నిటికీ డబ్బులే అంటే డబ్బులు మీ పార్టీ ఫండింగ్ కోసమే మీరు అమెరికా పర్యటన చేస్తున్నారు, వేసవి విడుదల కోసమే పోయినారు, లేకపోతే ఎన్ని ప్రశ్నలు ఇచ్చినారు, ఎన్ని ఎంఎల్ చేశారు, ఊరికే చెప్పేసేది బెదిరింపు ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడడం అంతా ఎట్టబడితే అట్టు మాట్లాడడం తప్పిస్తే మీకు ఇంక అసలు ప్రధానమంత్రి దగ్గర కూడా సీట్ లేదు, ప్రపంచ స్థాయిలో కూడా మీకు ఏమాత్రం ఇది లేదు, రాష్ట్రంలో అంతకన్నా మీకు గౌరవం లేదు ప్రజల మీద, ప్రజల దగ్గర. ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కేంద్రానికి ఒక విజ్ఞప్తి చేశారు, 2,000 నోట్లను కూడా రద్దు చేయాలి అని విజ్ఞప్తి చేశారు. ఇది ఎంతవరకు సమంజసం అంటే, ఇప్పుడు 1,000 రూపాయల నోట్లు రద్దు అయ్యే దేశవ్యాప్తంగా ఆర్థిక సంక్షోభం తలెత్తి బ్యాంకింగ్ వ్యవస్థ పూర్తిగా చిన్నాభిన్నమైంది, అతలాకుతలమైంది. ఇప్పటికీ కూడా బ్యాంకుల్లో పూర్తి స్థాయిలో నగదు వినియోగంలోకి రాలేదు. ఈ నేపథ్యంలో రాకూడదు చేయాలని చెప్పి చాలు, ప్రజలకు ఏం అవసరం, 2,000 నోట్ల అసలు ఏమి అవసరం, మీరు చెప్పండి. వైసీపీ నాయకులకు బాధ ఏమంటే నోట్లు రద్దు చేయాలా అనే ప్రశ్న అడిగే పార్టీకి డబ్బు ఉండకూడదు. మా బాధ అంటే మీకు బ్లాక్ మనీ ఉంది, ఆ బ్లాక్ మనీని దాచుకోవడం అని మీకు ఇబ్బంది పడుతున్నారు. పెద్ద నోట్లు అయితే నాలుగు కట్లెత్తి పక్కన పెట్టుకోవచ్చు, చిన్న నోట్లు చేసినామంటే అది దాచిపెట్టుకునేదానికి మళ్ళీ బంకర్లు తోవాలా, ఆ బంకర్లు ఉండవు కాబట్టి బాధ. ఈరోజు నోట్లు రద్దు చేసేటప్పుడు ప్రతి పార్టీ కూడా నోట్లు రద్దును స్వాగతించింది, ఇంక్లూడింగ్ వైసీపీ ఆల్సో. మీరు గమనించాల్సిన అవసరం ఉంది. ఆ రోజు వైసీపీ కూడా స్వాగతించింది, కానీ లాస్ట్లో దానివల్ల ఏం జరుగుతుందని పాపం వాళ్ళకి తెలియలే. జరిగిన తర్వాత మళ్ళీ న్యాయం గెలుచుకుంది, అయ్యో మనం దీన్ని సమర్థించుకున్నాం అంటే బాగుండే, మన డబ్బులంతా పోతా ఉంది అనేసి. కానీ ఈరోజు పెద్ద నోట్లు అనేది ఎవరి దగ్గర ఉంటాయి, కోటేశ్వరుల దగ్గర ఉంటాయి పెద్ద నోట్లు అనేది. పెద్ద నోట్లు రద్దు చేస్తే చిన్న వాళ్ళకి వచ్చింది నష్టం ఏమీ లేదు. ఈరోజు వాస్తవంగా రద్దు చేయడం శుభపరిణామం, కాకపోతే దాన్ని ఆచరణలో పెట్టడం చేయడంలో విఫలమైంది కేంద్ర ప్రభుత్వం. ఆ ఆచరణలో పెట్టడం పద్ధతి ప్రకారం పెట్టుకుంటే బ్రహ్మాండంగా సక్సెస్ అయ్యింది అది. ఏదైతే రాష్ట్రంలో దేశంలో ప్రజలు అనుకున్నారో ఆ నల్లధనం అంతా కూడా బయట వచ్చింది పరిస్థితి ఉండండి అది. కానీ వాళ్ళ ఆచరణలో లోపభూయిష్టంగా జరిగింది కాబట్టి ఈరోజు బ్యాంకింగ్ వ్యవస్థ దెబ్బతినే పరిస్థితి వచ్చింది. ఆ రోజు కూడా మేము ఏం చెప్పామంటే పెద్ద నోట్లు రద్దు చేయమని చెప్పినాం, మళ్ళా 2,000 నోట్లు ఫ్రీ చేయమని చెప్పరా. కాబట్టి మేము పెద్ద నోట్లకు వ్యతిరేకం కాబట్టి పెద్ద నోట్లు 2,000 రూపాయల నోట్ను రద్దు చేయమని చెప్తున్నాం. అంతేగాని ఆ 2,000 రూపాయల నోట్ రద్దు చేసే పద్ధతి ఏ విధంగా చేయాలనేది వాళ్ళు కేంద్ర ప్రభుత్వం చూసుకోవాలి. ఇబ్బంది ప్రజలను ఇబ్బంది పెట్టకుండా తగిన చిన్న నోట్లు ముద్రించిన తర్వాతనే పెద్ద నోట్లు. మీరు ఎలా భావిస్తారండి, ఇవాళ టీడీపీ ముఖ్యమంత్రి గారు 2,000 నోట్లు కూడా రద్దు చేయాలని చెప్పి కేంద్రానికి విజ్ఞప్తి చేశారు, ఇది ఎలా భావించవచ్చండి మీరు? ఈరోజు ఆ డబ్బుల విషయం ఎత్తుకుంటే తెలుగుదేశం పార్టీ వల్లే ఇప్పుడు వాళ్ళ బోర్డు మెంబర్ టీడీడీ బోర్డు మెంబర్ అయితేనేమి ఆయన శేఖర్ రెడ్డి గారు నల్లధనం చూసినాము, నిన్న లేటెస్ట్గా వాకాటి నారాయణ రెడ్డి దొరికితే దొంగ, దొరకపోతే దొరలే. అట్ట దొరలో తెలుగుదేశం పార్టీలో 80% మంది ఉన్నారు, అందరి మీద సిబిఐ ఎన్క్వైరీ వెళ్ళా, ఒక జగన్మోహన్ రెడ్డి మీద, వాకాటి నారాయణ రెడ్డి మీద, శేఖర్ రెడ్డి మీద అవి కాదు, ప్రతి ఒక్కరి మీద సిబిఐ ఎన్క్వైరీ వెళ్ళా, ఇన్కమ్ ట్యాక్స్ దాడులు చేయాలా, ఐటీ దాడులు చేయాలా, సిబిఐ దాడులు చేయాలా, ఎవరి దగ్గర ఉన్నా పేరకల్లా. ఎవరైనా ముఖ్యమంత్రి అవసరం లే, ఎవరైనా అవసరం లే, వారంట తీసుకొని ఎవరైనా సరే, మంత్రులు అయినా సరే, ఎవరైతే ఏమి, ఈరోజు మొత్తం నేనే ఎమ్మెల్యే సీట్లు ఖర్చు పెడతానంటే ఎక్కడి నుంచి డబ్బులు వస్తుంది, ఎక్కడి నుంచి తెస్తారు, ఏం మీకేమన్నా ఎగ్జామ్షన్ ఇచ్చినారా ప్రధానమంత్రి గారు, ఆర్బీఐ గవర్నర్ ఏమన్నా ఎగ్జామ్షన్ ఇచ్చినారా, లేకపోతే నోట్లు రద్దు కమిటీకి చైర్మన్గా ఉన్నారా, మీకేమన్నా ఆప్షన్ ఇచ్చినారా?
ఇవన్నీ మీరు చేసుకోవచ్చు. మళ్ళీ వైసీపీని మాట్లాడేది 2000 రూపాయలు రద్దును, 2000 రూపాయలు రద్దు చేయడానికి మళ్ళీ 2000 రూపాయలు కొత్త నోటు మార్చి వచ్చింది. పాత నోటు చేసి 2000 రూపాయలు కొత్త నోటు తెచ్చినారు. ఇప్పుడు 100 రూపాయల నోట్లు అందుబాటులో లేదు, 50 రూపాయల నోట్లు అందుబాటులో లేదు, 200 అన్నారు ఎరక లేదు, ఏమీ లేదు. దానికి రాష్ట్ర కమిటీలు వేస్తే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రుల పోరానికి సెంట్రల్ కమిటీ చైర్మన్గా మన ముఖ్యమంత్రి గారే ఉన్నారు. ఏం చేసినారు, ఈ ఎరక ప్రజలకు కష్టాలు తీరా, ఆన్లైన్ లావాదేవీలో మళ్ళీ మొదటికి డబ్బు కోసం వచ్చింది. ఇవన్నీ చేసేది మీరు, మీరు పక్క మిత్రపక్షంలో ఉన్నారు. మళ్ళీ మా మామయ్య నెత్తిన పడతారు. మేమేం చేసేది, మళ్ళీ 2000 రూపాయలు జగన్మోహన్ రెడ్డి దగ్గర ఒకరి దగ్గరనే ఉందా, మీ దగ్గర అసలు డబ్బులే లేదా, మీ దగ్గర డబ్బులే లేదా, మీరు డబ్బులు లేకుండా 100 రూపాయలు జోబులు పెట్టుకొని తిరుగుతా ఉండారా? పాపం మీరు జ్ఞానాన్ని అవినీతి పరులే కాదు, నిజాయితీ పరులు. గల్లీ స్థాయి నుంచి మీరు ఢిల్లీ స్థాయి ఎంపీలు సుజనా చౌదరి వరకు బ్యాంకులు దోటి చేసి అందరినీ మోసాలు చేసి బతికే పార్టీ తెలుగుదేశం పార్టీ. మమ్మల్ని మాట్లాడతారు మీరు, ఎంతసేపు జగన్మోహన్ రెడ్డిని ఆడిపోసుకోవడం తప్ప ఇంకా వేరే పని బట్ట లేదు మీకు. ప్రజలు గమనిస్తున్నారు ఎంతసేపు మీ తెలుగుదేశం పార్టీకి. ఇప్పుడు మీకు బాగా ఏం చేయాలి పరిస్థితి, సెంటర్లో ఇబ్బంది పడతా ఉన్నారు, ప్రజల దగ్గర ఇబ్బంది పడతా ఉన్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఎట్టైనా అంతర్మతం లేక నెట్టి ఆయన మానసికంగా ఒత్తిడి చేయాలని చూస్తున్నారు. దాన్ని మేము తట్టుకొని మేము నిలబడి ప్రజల మధ్య ఉంటాం. విభజన నేపథ్యంలో 2004 జూన్ 2వ తేదీన విభజన చట్టాన్ని పొందుపరిచిన సందర్భంలోనే విభజన చట్టంలో ఉన్నటువంటి ఉమ్మడి సమస్యల పరిష్కారానికి 108 యాక్ట్ అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేయాలని చెప్పేసి ఉమ్మడి చట్టంలో పేర్కొనబడింది. అయితే ఆ చట్టానికి జూన్ 2వ తేదీ నాటికి కాలం ముగిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వాలకు ఇటు కేంద్ర ప్రభుత్వం కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ ఉమ్మడి ఆస్తుల పంపకాల పట్ల ఎలాంటి చొరవ చూపడం లేదు. ఆ కాలం చెల్లి వెళ్ళి ఉమ్మడి ఆస్తుల యొక్క యాక్ట్ 108 యాక్ట్ కాలం సమీప చెల్లిపోతే నష్టపోయేది ఆంధ్ర రాష్ట్రం ఎక్కువగా నష్టపోతుంది. ఈ నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం దీని పట్ల ఎలా భావిస్తుంది, టీడీపీగా మీ వైఖరి ఏంటి? ఇప్పుడు ఈ ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు సంస్థలను విభజించడం కానీ జనాభా నిష్పత్తి మీద అక్కడ ఉన్నటువంటి మనకు రావాల్సిన వనరులు, అదేవిధంగా బకాయిలు, అదేవిధంగా నిధులు అన్నీ కూడా 58% 42% లెక్కన విభజించుకోవాలని చెప్పి ఆ రోజు విభజన చట్టంలో పెట్టడం జరిగింది. దాన్ని పూర్తిగా ఈరోజు వచ్చిన కేంద్ర ప్రభుత్వం పరిష్కరించడంలో పూర్తిగా విఫలమైందనేది నా అభిప్రాయం. ఎందుకంటే ఈరోజు పెద్దన్న పాత్ర పోషించాల్సిన కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర గవర్నరు అలాంటి పాత్ర పోషించలేదనేది నా వ్యక్తిగత అభిప్రాయం. ఎందుకంటే ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం టీడీపీని దూరం చేయాలనే ఉద్దేశంతోనే ఎలాంటి సమస్యల పరిష్కారం కాకుండా పెండింగ్ పెట్టిందని భావించవచ్చా? ఈరోజు నేను ఒకటి చెప్పదలుచుకున్నా, టీడీపీని బీజేపీ దూరం చేయాల్సిన అవసరం లేదు. మాకు శక్తి ఉంది, సామర్థ్యం ఉంది, మాకు ఎవరి సపోర్టు మాకు అవసరం లేదు. ఇప్పుడు ఇందాక రాజేంద్ర మాట్లాడినట్టు కేంద్ర ప్రభుత్వంలో కూడా స్థానం లేదు, రాష్ట్ర ప్రజల్లో స్థానం లేదు, ప్రజలే గమనిస్తారు అంటున్నారు. ప్రజలు గమనించే ఎవరిని ఎక్కడ పెట్టాలా అక్కడ పెట్టారు. కేంద్ర ప్రభుత్వము మమ్మల్ని చూడాల్సిన అవసరం లే, మోసపూరిత హామీలు ఇచ్చి మేము గెలవాలి, కేంద్ర ప్రభుత్వానికి మేము అవసరం. ఈరోజు ఈ రాష్ట్రంలో బీజేపీ ఉనికి అనేది లేదు. బీజేపీ ఉనికి తెలుగుదేశం వల్ల బీజేపీ ఉనికి నిలబడింది. లేకపోతే బీజేపీ గోరు ఓటేసే వాళ్ళు ఇక్కడ బీజేపీకి ఒక ఎమ్మెల్యే సీట్ వస్తుందా? తెలుగుదేశం వల్ల వచ్చింది. మోడీ మేనియా లేకుంటే, పవన్ కళ్యాణ్ గారు లేకుంటే మీకు కనీసం 50 సీట్లు కూడా ఇచ్చేట్టుగా తెలుగుదేశం పార్టీకి. అదే గెలిచిన తర్వాత ఒక మాట, గెలవకుండా ఒక మాట, మీ పార్టీ పరిస్థితి అంతే. ఇప్పుడు ఆ రోజు కూడా ఏం జరిగిందంటే ఈ రోజు రాష్ట్రం విడిపోయింది, ముఖ్యమంత్రి గారు వద్దన్నా కూడా వచ్చుంటాడు ఆయన, పవన్ కళ్యాణ్ బీజేపీ వాళ్ళు వచ్చి. ఇప్పుడు ఈ రాష్ట్రాన్ని డెవలప్మెంట్ చేసుకోవాలా, ఈ రాష్ట్రాన్ని ఒక దిశ నిర్దేశించాలా, కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ వచ్చే పరిస్థితులు ఉంది కాబట్టి అలాంటి పార్టీతో మనం ఉంటే అక్కడ నుండి నిధులు తీసుకొచ్చుకోవచ్చు అనే ఉద్దేశం. మూడేళ్ళు ఏంది నిధులు తెప్పించుకోలేదు, విభజన చట్టంలోని అంశాలు పరిష్కారం కాలేదు కదండి. ఆ పాయింట్కే వస్తున్నా, నిధులు తీసుకొచ్చుకోవచ్చు, పోలవరం సాకారం అవుతుంది. మనకు ప్రత్యేక ప్యాకేజీ అనేది అనౌన్స్ చేసినప్పుడు దానికి చట్టపద్ధతి కల్పించాలా అనే ఉద్దేశంతో మనం స్నేహపూర్వకంగా ఉన్నాం. మనకు అన్యాయం జరుగుతూ ఉన్నా కూడా, మా పార్టీకి అన్యాయం జరిగినా కూడా మేము స్నేహపూర్వకంతో ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం మనం నిలబడి ఉన్నాం.
ఈరోజు మీకు మొహమాటం ఎక్కువసారి తెలియజేసుకో, ప్రధానమంత్రిని కూడా లెక్క చేయరు. నిజంగా చిత్తశుద్ధి ఉంటే వీళ్ళు చంద్రబాబు నాయుడు సరిగ్గా చేయలేదు అంటున్నారు కదా. మీరు మేము కూడా మిత్రపక్షం బీజేపీకి అని మీరు చెప్పుకుంటున్నారు. మేము చెప్పలేదు మిత్రపక్షం అని, మేము చెప్పలేదు. మీ అధిష్టానం ఏం చెప్పింది? ఏం చెప్పింది నువ్వు చూసినావా? రాజశేఖర రెడ్డి గారు ఏం చెప్పారు నువ్వు చూసినావా? జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పారు? ఏం చెప్పారు? ప్రధానమంత్రి ఏం మాట్లాడారు మీరు చూసినారా? మేము కూడా మిత్రపక్షం. పేపర్లలో చూసినారా? మేము కూడా మిత్రపక్షము. మేము మీడియా ఉన్న చూసిందా? ప్రధానమంత్రి చర్చలు దగ్గర రానియరు. అక్కడ జరిగింది జగన్మోహన్ రెడ్డి ప్రధానమంత్రి గారు చెప్తే తెలుస్తుంది. కానీ మీరు చెప్తే కాదు. ఏం రాసింది? ఏం రాసింది? ప్రతిపక్షాలు ముఖ్యమంత్రి ఎవరైనా ఎవరైనా కలవచ్చు. మీరేనా కలవాలనా? మీరేం అసలు మీరు ఏమి చేయకుండా కనీసం మీడియా మీద విశ్వాసం ఉండే మేము చెప్తా ఉండేది. విశ్వాసం ఉంటే పేపర్ రాసింది కరెక్ట్. ఏమని రాసింది? కరెక్ట్ చెప్పండి. ఏమని పేపర్ లో ఏమొచ్చింది చెప్పండి. మేము ఎప్పుడు కూడా బీజేపీని వ్యతిరేకించలేదు. బీజేపీకి మేము అనుకూలము, మిత్రపక్షం. అవును, మంచి నిర్ణయాలు అయితే సమర్థిస్తాము, వ్యతిరేక నిర్ణయాలు అయితే వ్యతిరేకిస్తాము. మీ మాదిరిగా మేము మీ కాలు మొక్కం. లడ్లు ఇచ్చి పొట్టేసి కాలు మొక్కం. మేము మారిగా చెప్పారు. మేము మీ కాలు మొక్కి ఓటు నోటు కేసులో మమ్మల్ని కాపాడండి స్వామి అని మేము అడుగుతాము. మీకు ఆంధ్రప్రదేశ్ కి ఏదన్నా నిజాయితీ కావాలనుకుంటే మీరు లోపల పోయేసి నా కేసులు మాఫీ చేసి తండ్రి, నేను లోపల జైలుకెళ్ళిపోతున్నాను, ప్రతి శుక్రవారం జైలుకెళ్తున్నాను. మీరు కట్టుకున్నారు. చట్టాలని ప్రధానమంత్రి విజయుడు చట్టం కోర్టులు నడుస్తాయి. ప్రధానమంత్రి గారు చేసేది ప్రధానమంత్రి కాలు పెట్టుకుంటే ఇదే కాదు. రాష్ట్రపతి ఎలక్షన్ లో సపోర్ట్ చేస్తాను. మీరు లేకుండా మాట్లాడతారు నాయుడు గారు. మీరు చంద్రబాబు నాయుడు అనవసరమైన మాటలు మాట్లాడతారు. ఏంది చంద్రబాబు నాయుడు అసలు? అవును, అప్పుడు చేస్తున్న పవన్ కళ్యాణ్ చరిస్మా లేదు, చరిస్మా లేదు. చెప్పండి ముఖ్యమంత్రి గారు ఒకరికి. అవును, నమ్మించి మోసం చేశారు మీ పాలసీ. తెలిసిన తర్వాత మీది మీలాగా చేతగాని రాజకీయం ఎవరా? మీరు ప్రజలు మోసం చేస్తా ఉన్నారు. మీరు ఏమన్నా హామీ లేదు? తండ్రి మంత్రి పదం తెచ్చుకోవాలి. ప్రత్యక్ష ఎన్నికల్లో ఓటు చేసుకోవాలి. మేము చచ్చిపోయిన మీరు బతుకున్నగానే మంత్రి పదవిలో, బతుకున్నగానే ముందు ముఖ్యమంత్రి పదవి కూడా అయిపోతారు సార్ మీరు. ఈరోజు ఈ ప్రపంచం ప్రపంచంలో అత్యంత ప్రజాపక్షం కలిగి మీ ముఖ్యమంత్రి గారు. జగన్మోహన్ రెడ్డికి ఎవరు లేరు. జగన్మోహన్ రెడ్డి పాప ఏమి అసలు ఆయన తెలుసుకోనే లేదు పాప. ఈ ప్రపంచంలో ఈరోజు ఈ ప్రపంచంలో ఈరోజు ఈ ప్రపంచంలో ఎక్కడైనా కూడా ఒక రాజకీయ నాయకుడు ప్రతి శుక్రవారం జైలుకు పోతున్నాడు అంటే ఆ ఘనత మీరు ప్రతిరోజు బీఆర్ఓ చూస్తుందిలే. మీ పార్టీ వాళ్ళు ప్రతిరోజు జైలు పరిస్థితి శుక్రవారం ఏముందా? ప్రతి శుక్రవారం పోయి జడ్జి ఇప్పటికే ఒక్కొక్కరే దొరుకుతున్నారు మీ పార్టీ వాళ్ళు కూడా. మీరు ప్రధానమంత్రి గుంజులు తీస్తారు. మీరు మీ గుంజులు తీసేది మేము కాదు. మేము నాయకుడు అసలు మీరు మీరు ప్రజలు మోసం చేసి మీరు ప్రజలను మోసం చేసి మిమ్మల్ని ఆ ఏ స్థానంలో పెట్టారు? ప్రజలు మోసగించాల, నిరుద్యోగులు మోసం చేయాల, ఎవరిని మోసం చేయాలా మాట్లాడతారు? పిచ్చి పట్టి మాట్లాడుతున్నారు మీరు. ఇవాళ ప్రధానమంత్రిని జగన్ కలవడం వల్ల ఒక్కనేశ్వరిని చెప్పి అడిగిందని చెప్పి ప్రధానమంత్రిని జగన్ కలవడం వల్ల రాజకీయంగా వైసీపీకి బలం చేకూరే అవకాశం ఉందా అది చెప్పండి ఫస్ట్. మాకు వైఎస్ఆర్ పార్టీకి ప్రజల మద్దతు కావాలి, కానీ బీజేపీ మద్దతు మాకు అవసరం లేదు. ఎన్డీఏ రాష్ట్రపతి ఎన్డీఏ అభ్యర్థికి వైసీపీ మద్దతు పలుకుతుంది అని ప్రకటించడం వల్ల వైసీపీకి ఏమైనా మద్దతు ప్రజల్లో బలం పెరిగే అవకాశం ఉందని భావించవచ్చా? అవును సార్, ఎవరికో ఒకరికి రాష్ట్రపతి అభ్యర్థి అన్నాక ప్రతి పార్టీ ఎంపీలు ఉండేవాళ్ళు, ఎమ్మెల్యేలు ఉండేవాళ్ళు రాష్ట్రపతికి మద్దతు పలకాల్సిన అవసరం ఉంది. కాబట్టి మాకు ఈ సమస్యలు పరిష్కరించండి, అగ్రిగోల్డ్ బాధితులు పరిష్కరించండి, ప్రత్యేక హోదా ఇవ్వండి, ఈ రైతు సమస్యలు పరిష్కరించండి, ఇవన్నీ పరిష్కరించడానికి మాకు హామీ ఇస్తే మేము రాష్ట్రపతి ఎన్నికల్లో మీ అభ్యర్థికి అవునులే. మీరు మీరు చెప్పాలి, మీరు చెప్పారు. మీరు మీ కేసులు ఏందయ్యా 40 లక్షల రూపాయలు అడ్డంగా రేవంత్ రెడ్డి
రెడ్డి వాట్ ఐఎమ్ సేయింగ్ వైట్ ఐఎమ్ సేయింగ్ మాట్లాడటానికి దొరికింది మీరు. జగన్మోహన్ రెడ్డిది రాజకీయ రాజకీయ కేసులు, మీరు మోసపూరిత కేసులు, డబ్బులు ఆడ రేవంత్ రెడ్డి ఎందుకు జైలు పెట్టారు? సరే సరే మీరేమన్నా మాట్లాడండి, అవును గమనిస్తున్నారు, నువ్వేం మాట్లాడుతున్నావు గమనిస్తా ఉంటారు, నువ్వు ఎట్ట నోరు వేసుకొని మాట్లాడుతున్నావు కూడా జనాలు గమనిస్తా ఉంటారు. పానీలే పోతాం పెట్టిస్తా పోతాం, ప్రతిపక్షంలో ఉండాం మేము, ప్రతిపక్షంలో ఉండాము, ప్రతిపక్షం భావాలను పంపించా పోతాము, రోజు భావాలు మళ్ళా కేసు పెడితే కూడా పోతాము, ఏం చేద్దాము? సబ్జెక్ట్ డైవర్ట్ కాకుండా మాట్లాడి. ఇప్పుడు బీజేపీకి వైసీపీ మద్దతు పలకడం గత ఎన్నికల నేపథ్యంలో దృష్టిలో ఉంచుకుంటే ప్రత్యేక హోదా ఏ పార్టీ అయితే ఇస్తుందో కేంద్రంలో ఆ పార్టీకే మా మద్దతు ఉంటుందని చెప్పి జగన్మోహన్ రెడ్డి స్పష్టంగా ప్రకటించారు. ఇవాళ దానికి వ్యతిరేకంగా బీజేపీ ప్రత్యేక హోదా ఇదు ప్రత్యేక ప్యాకేజీ మాత్రం ఇస్తుందని తెలిసి కూడా ఇవాళ బీజేపీకి వైసీపీ మద్దతు ఇవ్వడంలో అంతర్యం ఏమిటి? సార్, మద్దతు ఇస్తామని మా నాయకుడు చెప్పలేదు, మద్దతు ఇచ్చినారని బీజేపీ వాళ్ళు చెప్పలేదు, ప్రధానమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడుతున్నాడో మనం చూడలేదు. అవును, రాష్ట్రపతి అభ్యర్థికి ఇస్తాము, అప్పుడు కూడా ఆయనకు కూడా సపోర్ట్ ఇచ్చినాము, ఇప్పుడే ఆయన ప్రధాన రాష్ట్రపతికి కూడా ప్రణబ్ ముఖర్జీకి కూడా మద్దతు ఇచ్చినాము. గెలిచే వాళ్ళకి మంచి అభ్యర్థి పెట్టినప్పుడు ఖచ్చితంగా పార్టీలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా ఆయన రాష్ట్రపతి కానీ గవర్నర్ కానీ రాజకీయాలకు అతీతంగా కాబట్టి ఖచ్చితంగా ఒక మంచి అభ్యర్థి సపోర్ట్ వ్యతిరేకిస్తున్నాయి. వద్దు భద్రతా పార్టీ ఉమ్మడి ఇప్పుడు ఎన్డీఏకి మా నాయకుడు సిపిఎం సిపిఐ అందరితో కూడా మంచిగా ఉన్నాడు, అందరితో కూడా సంప్రదిస్తున్నారు, వాళ్ళు ప్రతిపక్ష నాయకులు, వాళ్ళు కూడా ప్రతిపక్ష సమస్యల పైన సిపిఎం సిపిఐలు కూడా పోరాడుతూ ఉన్నారు, మేము ప్రతిపక్షము. ఎవరైనా ఇప్పుడు సిపిఎం నాయకులు కూడా వాళ్ళ అపాయింట్మెంట్ నుంచి ప్రధానమంత్రిని కలవచ్చు, ఒక బీజేపీ అధ్యక్షుని కలవాలా, ఒక అమిత్ షా కలవాల, అంటే ప్రధానమంత్రి అంటే ప్రతి అందరికి ప్రధానమంత్రి, అందరికి అన్ని పార్టీలకు ప్రధానమంత్రి, ప్రజలందరికీ ఇప్పుడు నాకు ప్రధానమంత్రి, ఆయనకు ప్రధానమంత్రి, ఇప్పుడు నీకైనా ప్రధానమంత్రి, ఆ రాజకీయం లేదు. ఒక్క నిమిషం, వైసీపీ స్టాండ్ అనేది నిలకడగలేదు అనేది వస్తాం, మాకు ఎందుకు నిలకడలేదు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎవరు పొత్తు లేకుండా 2019లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారు, మీ మాదిరిగా ప్రధానమంత్రి మోడీ పవన్ కళ్యాణ్ చేసుకొని మళ్ళా వాళ్ళని ఎదురుదాడి చేసి వాళ్ళని విమర్శించి ఆయన ప్రధానమంత్రి కావాలి కలగంటున్నారు చంద్రబాబు నాయుడు గారు, ఆ ప్రధానమంత్రి కూడా గౌరవం లేదు, ఆయన ఏదో ఒక బీసీ ప్రధానమంత్రి ఆయన ఏంది అనుకుంటున్నారు, ప్రపంచ స్థాయి నాయకుడుగా ట్రంప్ బిల్ క్లింటన్ మార్గం ఎదిగిపోవాలనుకుంటున్నారు వీళ్ళు, ప్రజలు నిర్ణయిస్తారు అవన్నీ. ఇప్పుడు టీడీపీ వల్ల వైసీపీ బీజేపీతో కలవడం వల్ల టీడీపీకి ఎందుకు ఆందోళన వస్తుంది, టీడీపీ ఎందుకు ఉలిక్కి పడతా ఉంది, టీడీపీ నాయకులందరూ కూడా పదే పదే ఎందుకు ప్రకటన చేస్తున్నారు? ఇవాళ రాజేంద్ర గారు ఒక నిమిషం, ఇవాళ ముఖ్యమంత్రి కూడా దాన్ని ప్రస్తావించడంలో ఆంతర్యం ఏమిటి అంటే మీకు అంతర్గతంగా భయాందోళన కలిగిందని భావించవచ్చా? తెలుగుదేశం పార్టీ ప్రజల మద్దతుతో ఎప్పుడైనా ఏ కార్యక్రమం చేసినా తెలుగుదేశం పార్టీ ప్రజల మద్దతుతో ముందుకు పోతుంది. 10 సంవత్సరాల ప్రతిపక్షంలో ఉన్నా కూడా ప్రజల పక్షాన్ని నిలబడి ప్రజా పోరాటాల్లో తెలుగుదేశం పార్టీ ప్రజల వాణి వినిపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఏ పార్టీకైనా కూడా ప్రజల మద్దతు అవసరము, ప్రజలతో కలిసి పోరాటం చేస్తుంది తెలుగుదేశం పార్టీ దేనికైనా కూడా. కాబట్టి తెలుగుదేశం పార్టీ ప్రజల మద్దతు ఉన్నంత కాలము ఏ పార్టీకి భయపడేది తెలుగుదేశం పార్టీ కాదు. ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు తెలుగుదేశం పార్టీ రూలింగ్లోకి వచ్చిన తర్వాత లోటు బడ్జెట్లో ఉన్న రాష్ట్రాన్ని ఒక దిశ నిర్దేశించాలనే ఉద్దేశంతో ఈరోజు విదేశాలకు పోయి పెట్టుబడులను ఆకర్షించి అదేవిధంగా ఈ మూడు సంవత్సరాల కాలంలో ఒప్పో కంపెనీ కానీ క్యాడ్బరీస్ కంపెనీ కానీ మైక్రోమ్యాక్స్ కానీ అదేవిధంగా హీరో హోండాస్ కంపెనీ కానీ ఇలాంటి ప్రతిష్టాత్మకమైన కంపెనీలు తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా ఈరోజు కారు హోండా కార్ల కంపెనీ అయితే 4 రాష్ట్రాలు పోటీ పడితే 4 రాష్ట్రాలను కూడా పక్కకు పెట్టి మన వెనుకబడిన జిల్లా అయినటువంటి అనంతపురం తీసుకొచ్చిన అక్కడక్కడ పెట్టుబడులు కాదండి, బీజేపీతో వైసీపీ పొత్తు పెట్టుకోవడం వల్ల టీడీపీకి ఏంటి సమస్య? అలాంటి ఆ విషయానికి వస్తున్నాయి. ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు చేస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీకి ప్రజల మద్దతు 200% ఉంటుంది, దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. మేము డిమాండ్ చేసే ఒకటి, ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఏమన్నారు, ప్రత్యేక హోదా ఎవరైతే ఇస్తారో ఆ పార్టీకి మా మద్దతు ఉంటుంది అని చెప్పి చెప్పినారు. ఈరోజు మోడీ దగ్గరికి పోయి అపాయింట్మెంట్, 2 సంవత్సరాలు మోడీ అపాయింట్మెంట్ దొరకలేదు అన్నారు. ఈరోజు మోడీ అపాయింట్మెంట్ ఇచ్చారు, మీరు ఆ అపాయింట్మెంట్ని సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉంది, మీ మీద ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని, ఆంధ్రప్రదేశ్ ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టాల్సిన అవసరం మీ మీద ఉంది. ప్రతిపక్ష నాయకుడిగా ప్రతిపక్ష హోదాలో మీరు ప్రధానమంత్రిని కలిశారు, కలిసినప్పుడు మీరేం చెప్పాలా,
నాకు ప్రత్యేక హోదా ఖచ్చితంగా మీరు ఇవ్వాలా, పోలవరానికి నిధులు ఇవ్వాలా, అదేవిధంగా రైల్వే జోన్ ఇవ్వాలా, ఆంధ్రప్రదేశ్ ప్రకటించినటువంటి ప్రత్యేక ప్యాకేజీని చట్టబద్ధత కల్పించాలా, ఆ ప్రత్యేక ప్యాకేజీలో మీరు ఈ నిధులు చాలవు, ఇంకా మాకు నిధులు కావాలా, ఆంధ్రప్రదేశ్ ప్రజలు రాజధాని ఉన్నారు అని మాట్లాడాల్సిన అవసరం ఉంది. అది మాట్లాడకుండా మీ కేసులు మాఫీ చేసుకోవడం కోసం మీరు మాట్లాడినారు కాబట్టి మేము అది అడుగుతున్నాం. నువ్వు ఆడ పోయి కలిసినప్పుడు ఆ విషయం ఎందుకు మాట్లాడలేదు అని అడగండి. సురేంద్ర గారు, ఇప్పుడు రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న వ్యక్తి ప్రధాని కలవడంలో తప్పు లేదు, అలాంటప్పుడు టీడీపీకి ఎందుకు భయం? అదే భయం కాదు, నేను దానికి ఇంతసేపు విశ్లేషించిన. మీరు కలిసినప్పుడు మీరు పదే పదే జగన్ ఎందుకు కలుస్తున్నారు? జగన్ కలవడం ఆశ్చర్యం ఏమిటంటే, అంటే మీకు అంతర్గతంగా ఆందోళన భయం ఉన్నందు వల్ల చెప్పాలా? ఆ విషయం చెప్పాలా? లోపల పోయినప్పుడు మీరు ప్రత్యేక హోదా నాకు కావాలా అని చెప్పి చెప్పుకుండాల్సిన అవసరం ఉంది. అదే మేము పాయింట్అవుట్ చేస్తున్నాం. అతను మోడీతో కలిసినా, మోడీతో బుధం మీద చేతులు వేసుకుని తిరిగినా మాకు వచ్చే నష్టం ఏమి లేదు. అదేమి లేదు సార్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పండి చెప్పండి, అసలు మోడీతో కలిసిన బీజేపీతో వీళ్ళు ఈ పార్టీని ఎత్తుకొని పోయి బీజేపీలో మెర్జేసేసిన, బీజేపీని మెర్జేసేసి బీజేపీ వైసీపీ రెండు కలిసి 2019 ఎలక్షన్ పోయినా మాకు వచ్చే అభ్యంతరం ఎవరితో కలుసుకోవచ్చు, అది వాళ్ళ స్వతంత్రం, వాళ్ళ పార్టీకి సంబంధించింది, మా పార్టీకి సంబంధించింది కాదు. మేము అడిగింది, మీరు ప్రతిపక్ష నాయకుడుగా మీకు రాష్ట్ర ప్రజలు ప్రతిపక్ష హోదా ఇచ్చినప్పుడు ఇవాళ బీజేపీతో అంతర్గతంగా మద్దతు పలకడం పట్ల జగన్మోహన్ రెడ్డికి వస్తున్నటువంటి సిబిఐ విచారణ కేసులు తీవ్రం ఒత్తిడి తీవ్రమవుతున్న నేపథ్యంలోనే వాటి నుంచి బయటపడేందుకే ప్రధాని నరేంద్ర మోడీని అంతర్గతంగా కలిసి కేసుల యొక్క తీవ్రతను తగ్గించే విధంగా ప్రస్తావించారు, విన్నవించుకున్నారనే వాదన బలంగా వినిపిస్తుంది. దీని ఎలా భావించవచ్చు అండి? దీనికనే బీజేపీకి ఇవాళ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కూడా పక్కన పెట్టి బీజేపీని వ్యతిరేకిస్తూ ఇన్నాళ్ళు వ్యతిరేకిస్తూ వచ్చినటువంటి వైసీపీ ఇవాళ బీజేపీకి మద్దతు పలుకుతుంది, ఎలా భావించవచ్చు? వీళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు తెలుగు తక్కువ మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు వైఎస్సీ జగన్మోహన్ రెడ్డి అయితే ప్రధానమంత్రి ఫోన్ చేసి సుప్రీంకోర్టు జడ్జికి చెప్తాడా, సిబిఐ డైరెక్టర్ చెప్తారా, కేసులు కొంచెం స్లో చేయి, ముందుకు పెంచు, వెనక్కి దొయ్యి అటని చెప్తారా? అవన్నీ అబద్ధాలు. ఈరోజు ఎట్టో కట్ట మాట్లాడారు, ఎట్టో కట్ట గుర్తించాలల్లా. మేము మీ మాదిరిగా మిమ్మల్ని ఎప్పుడు తిట్టదలుచుకోవాలా? మేము ప్రజలు మా పక్క ఉండరు, ప్రజల గురించి మాట్లాడతాం కానీ మీ మాదిరి ఎంతసేపు ఎదురుదాడి కేసులు, జైలు పెట్టడము, ఎస్సీ ఎస్టీ కేసులు లోపలేయడము, ప్రతి ఒకటి ప్రతిపక్షం గౌరవం కూడా లేకుండా. రాజేంద్ర, ఇప్పుడు మీరు అడిగింది కరెక్టే, ప్రధాని కలిసినంత మాత్రాన సిబిఐ కేసులు మాత్రం వెనక్కి తగ్గేది లేదు అని చెప్తున్నారు, బాగానే ఉంది. అయితే నోటుకు నోటు కేసు మాత్రం ప్రధాని ప్రభావితం చేశారని మా ప్రస్తావించడం ఎంతవరకు సంబంధించారు? ఎవరు మీరు మీరు మా ప్రస్తావించారు, మీ పార్టీ వాళ్ళు ప్రస్తావించారు? అదైతే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి దగ్గర నేరుగా అది కూడా చెప్తా. ఇప్పుడు పొలిటికల్ కేసు అది, ఏది జగన్మోహన్ రెడ్డి గారిది, సోనియా గాంధీ, చంద్రబాబు నాయుడు గారు కలిసి పెట్టిన, శంకర్ రావుతో పెట్టిన కేసు ప్రజలందరికి తెలుసు. అదేవిధంగా ఆయన దగ్గర 1,00,000 రూపాయలు కానీ క్యాష్ కానీ డబ్బులు కానీ ఏడా బయట పట్టలేదు. అదేవిధంగా మీరు 40,00,000 రూపాయలు కోర్టు ఓటుకు నోటు కేసులో 40,00,000 రూపాయలు అడ్డంగా బ్యాగులతో కూడా తొలికి టెలిఫోన్ సంభాషణలో మాఫియాలో దొరికి రేవంత్ రెడ్డి జైలు పోయి వాళ్ళ కొడుకు కూతురు పెళ్లికి కూడా అప్పుడే జస్ట్ వచ్చినాడు. అంత దొరికి అది వాస్తవం కదా జరిగింది? అదే పొలిటికల్ రాజకీయం డబ్బు దొరికింది కదా సార్? ఇప్పుడు డబ్బు దొరికింది చెప్పండి, రేవంత్ రెడ్డి దగ్గర డబ్బు ఇచ్చి పంపించారు లేదా ముఖ్యమంత్రి గారు చెప్పండి, ఆయనకి ఏమైనా అవసరమా రేవంత్ రెడ్డికి డబ్బులు ఎక్కిపోయాలని? ముఖ్యమంత్రి గారు చెప్తేనే డబ్బు ఎక్కిపోయిస్తాడు. ఇది కూడా రాజకీయ నేపథ్యం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అవాల కేసులో లేదా? వస్తుంది ఏడా లేదు, నిరూపించండి. మీద గవర్నమెంట్ ఉంది కదా, వాళ్ళ గవర్నమెంట్ ఉంది కదా, షార్ట్ షీట్లు ఎందుకు పెట్టింది? ఎన్నైనా పెడతారు. రెండు రాజకీయ నేపథ్యం ఉండేది కాబట్టి ప్రధానమంత్రి కలిసారు మీరు. సరే మీరు చెప్పండి, ఓకే మీరు ఎలా భావిస్తారు చెప్పండి? మీది 75,000 కోట్లు మా లక్ష నుంచి 42 వస్తువి అటాచ్ చేసింది కదా ఉంటుంది. అవును, ఎవరైనా నీ ఆస్తులు కూడా అటాచ్మెంట్ చేయొచ్చు, అది మళ్ళా విచారణ తర్వాత చేస్తారు. ఇప్పుడు మీ నాయకుడు 16 నెలలు ఉన్నారండి, మీరు 5 ఏళ్ళు కూడా పెడతారా? మీకు సత్తా ఉంది,
మీరు ఎన్నే నేనే పెడతారు, అధికారం మీది కదా పెడతారు. సోనియా గాంధీకి పుత్రుడు, మళ్ళా ఒకసారి మీరు అనుభవిస్తారు. మీరేమో తప్పించుకుంటారా? మీరేమన్నా రేపు తప్పించుకోపోతారా? మీ పరిస్థితి అట్టుంటుంది, ఒకసారి ఆలోచించుకోండి. రేపు మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీ పరిస్థితి అట్టుంటుంది, సార్ ఆలోచించుకో. చూస్తారు నాయన, చూస్తారులే, చూస్తారు. మీరు బెదిరిస్తే బెదిరేదానికి ఊరి తాటాకు చప్పులు కాదు ఇది. మీ తాటాకు చప్పులు ఎవరికి భయపడరాడా? దాదాపు 300 మందిని కార్యకర్తలు ఊచకోత కోసినారు. మీరు అవును, ఊచకోత కోస్తే కూడా మేము భయపడాల కార్యకర్త, తెలుగుదేశం కార్యకర్తగా వందలాది కేసులు తెలుగుదేశం. ఓకే అండి, ఓకే అండి, మా పార్టీకి లేదు సురేందర్ గారు. ఓకే అండి, ఇవాళ కేసులు పెట్టాం మేము. ఏదున్నా కూడా నీతి నిజాయితీగా దొంగ కేసులు పెట్టాం. ఈ రోజు మా జగన్మోహన్ రెడ్డి 16 నెలలు జైల్లో పెట్టి ఆనందపడ్డారు మీరు. సురేందర్ గారు వైశాచిక ఆనందం పొందారు మీరు. మీరు వాళ్ళ తండ్రి గారు సపోర్ట్. అవును, మేము పార్టీలో గెలవకనే మంత్రులు అయిపోతాము. ఆ రోజు విత్డ్రా చేసుకోవాలా? సురేందర్ సురేందర్ గారు ఒక్క నిమిషం అండి. ఓకే ఓకే, మరి అంశాన్ని పరిశీలిస్తే ఇవాళ నీటి సమస్య రోజు రోజుకి పెరుగుతూ ఉంది. ఇవాళ నుంచి అంటే ఇవా 14వ తేదీ నుంచి 20వ తేదీ వరకు వేడి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలోనే నీటి సమస్యలను పరిష్కరించడంలో రాయలసీమ ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. రైతాంగానికి ఆదుకోవడం లేదు, ప్రజల యొక్క నీటి సమస్యను పరిష్కరించడం లేదు, ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని చెప్పి పత్రికలో కథనాలు వస్తే మీరు ఎలా భావిస్తారండి? ఈరోజు వాస్తవంగా మనం గమనించినట్టయితే తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత తిరుగుబడినటువంటి రాయలసీమకి నీళ్లు తీసుకురావాలని, పట్టుసీమ ప్రాజెక్టుని కట్టి కృష్ణా మిగులు జలాలని పట్టుసీమకి తీసుకొచ్చి పట్టుసీమ నుండి అనంతపురానికి, అదేవిధంగా కర్నూలుకు, కడపకు, చిత్తూరు జిల్లాకు తీసుకురావాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి భగీరథ యజ్ఞం ఈరోజు పులివెందులకు కూడా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు ఆడ నీళ్ళు లేవు. ఆ ఒక్కరోజు మాత్రమే జరిగింది. మీరు ఊరికే ఇంకా డబ్బా కొట్టుకుంటా ఉండదండి, తాగేదానికి కూడా నీళ్ళు లేవు, అల్లాడుతూ ఉంటారు. తెలుగు తిరుపతిలో మేము కాదు రాసినది, ఈనాడు పేపర్లో రాసినారు, పల్లె కొంటే నీటి వెలక్కాయ పడింది అనేది. ఈరోజు తిరుపతిలో తెలుగు గంగా నీళ్లు అనేది లేకుండా ఉంటే ఈరోజు తిరుపతిలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వలస పోవాల్సిన పరిస్థితి. మీరేమన్నా 10 సంవత్సరాలు మీ ముఖ్యమంత్రులు ఉన్నారు, ఏ రోజన్నా ఆయన కట్టిన ప్రాజెక్టులోనే ఈ రోజు ఉండే నీళ్ళు అన్న ఉన్నాయి. లేకపోతే మీ మారిగా ఆ జలయజ్ఞం ధనయజ్ఞం భయపడి కానీ ప్రాజెక్టులు ప్రాజెక్టులు కట్టుకుండా ఉంటే మీ మారిగా మీరు అదే రాజశేఖర రెడ్డి గారు ప్రాజెక్టు కట్టడం వల్ల మీరు ఓపెన్ చేస్తా ఉన్నారు. మీరు ఓపెన్ చేస్తారు రాజశేఖర రెడ్డి పుణ్యవారం. ఈ రోజు ప్రజలు సుభిక్షంగా ఉన్నారు మీ మాదిరిగా. ఈ రోజు మీరు అసలు పట్టుసీమలోనే 500 కోట్లు అసలు మీరు అసలు మీరు సురేందర్ గారు సురేందర్ గారు మీ పార్టీకి ఏందో మీ కార్యకర్త నుంచి ఏడా ఆ జలయజ్ఞం చేస్తే నీళ్ళు ప్రాజెక్టు. ఈరోజు పోలవరం తెచ్చింది రాజశేఖర రెడ్డి, పోలవరం తెచ్చింది రాజశేఖర రెడ్డి గారు. అన్ని చేస్తున్నారు, అన్ని చేస్తే ఈరోజు అమాత్రం ఉంది. మీరేం చేయకుండా విదేశాలు తిరుగుతూ ఉన్నారు, రోజు విదేశాలు తిరుగుతూ ఉంటారు. అవును రాజేంద్ర, అవును అవును, మీ మరి విదేశాలు తిరగలే రాజశేఖర రెడ్డి. రోజు విదేశాల్లో కూర్చోవాలి, విదేశ పర్యటన చేయాలి, ఈ డబ్బులు వేరే దేశాల్లో దాచుకోవాలి. రాజశేఖర రెడ్డి గారు ఇండియాలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు కంపెనీ గురించి మీరు చెప్పదండి, అంతా మీరు చేసేది. వేరే శిశు బ్యాంక్ లో దాచుకో ఉండేది, మాకే అకౌంట్ ఉండేది. మూలాలు ఉన్నాయి, నీ మూలాలు కూడా ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి కూడా పెట్టాము డబ్బులు ఎక్కువేసి, వ్యాపారం జరిగిన తుమ్మిన తగ్గిన పిచ్చిన అంతా జగన్మోహన్ రెడ్డి. ప్రతి దగ్గర మాట్లాడేదానికి కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు కనీసం బుర్ర పెట్టుకుని మాట్లాడాలా. ఏం మాట్లాడుతున్నాం అనేసి ఎట్లా పడితే చేయరు. మీరు పిచ్చి పట్టి మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి మీద. జగన్మోహన్ రెడ్డి మీ బెదిరింపులు భయపడలా, ప్రశాంతంగా ప్రజల పక్షాన పోరాడుతూ ఉన్నాడు. సబ్జెక్ట్ డైవర్ట్ చేయకుండా మాట్లాడండి. ఇప్పుడు ప్రధానంగా రాయలసీమ ప్రాంత కరువు పరిస్థితిని నివారించేందుకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టారని చెప్పారు. ఓకే, మీరు భావించారు, దాన్ని ఎలా భావిస్తున్నారు? ప్రభుత్వం చర్యలు చేపట్టిందా లేదా? సార్, పల్లెలు గొంతు ఎండిపోతా ఉంది, దాంట్లో అనుమానం లేదు. అందరూ ఇప్పుడు జరిగేది ఇప్పుడు నీళ్ళు లేవని చెప్తాను. తెలుగు రామారావు తెచ్చిన
తెచ్చినాడు, రామారావు తెచ్చినాడు, రామారావు తెచ్చినాడు. మీరేం చేయలే, మీరంతా దోషులు. అవును రామారావు కాదు కాదు, వెన్నుపట్టు పొడిచి మీరు వెన్నుపట్టు పొడిచి ఆయన మీరు మామూలు చంపింది, మీరు మామూలు చంపింది. అవును, పొడిచింది రామారావు. ఆపండి, మీరు ఊరికే మీరు ఆపండి, ఊరికి ఎందుకు కష్టాలు మాట్లాడతారు మీరు? మీరు రామారావుని మేము చంపల, రామారావుని ఎన్నుపోటు పడల, రామారావు కుటుంబంలో ఇచ్చింది పదయ్య స్వామి. ఊరికే అబద్ధాలన్నీ చెప్పుకుంటా నువ్వు ఆపు. ఇప్పుడు పళ్ళు గొంతెండుతామని నీళ్ళు లేవని అంటా ఉంటే మీరు మనుషుల్ని ఏం మాట్లాడతావు సార్? ఆయన ఏమన్నా మాట్లాడుతున్నాడా? నీళ్ళ గురించి మాట్లాడాయంటే ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి ఫ్లైట్ లో అంటే ఏంది మాట్లాడాడు? ఏం మాట్లాడుతున్నాడు ఆయన? వెనుకబడిన వెనుకబడిన కడప రాయలసీమ బ్రీఫ్ సమయం ఇస్తుంది. బ్రీఫ్ అండి, సమయం ఇస్తుంది. బ్రీఫ్ చెప్పండి. అనంతపురం, కడప, కర్నూలు, చిత్తూరు జిల్లాలకు నీళ్లు తీసుకొస్తే పట్టిసీమ ప్రాజెక్టు వల్ల బాంబుల సంస్కృతి ఎక్కడ వెళ్ళిపోతుందో. పట్టిసీమ ప్రాజెక్ట్ నీళ్ళు లేవు ఇప్పుడు, నీళ్ళు రాలా. ఆ డబ్బు తినేసినారు, మింగేసినారు నాయకులు. ఎట్ట వెళ్ళిపోతా అంత గల్లా పెట్టి వేసుకున్నారు మీరు అనే భయంతో పట్టిసీమను వ్యతిరేకించింది వీళ్ళు. నీళ్ళు గురించి మాట్లాడే అర్హత కలగలేదు. అవునవును, ఈ రోజు తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడే తెలుగు గంగ తీసుకొచ్చాము, అదే విధంగా ఎన్టీఆర్ జలాశయం తీసుకొచ్చాము. తెలుగు గంగ ఇక్కడికి తీసుకొచ్చింది తెలుగుదేశం పార్టీ. వీళ్ళ హయాంలో 10 సంవత్సరాల ముగ్గురు ముఖ్యమంత్రి ప్రాజెక్టు. మీరు అధికారంలోకి వస్తే కరువు వస్తుంది, అతివృష్టి వస్తుంది, అనావృష్టి వస్తుంది, ప్రజలు సంతోషంగా ఉండలేరు, సౌకర్యాలు అనుభవించలేరు. ఇప్పుడు రాయలసీమ ప్రాంతంలో త్రాగునీటి సమస్యను ప్రభుత్వం పరిష్కరిస్తా ఉందా లేదా? దాని పట్టించుకోవడం లేదు సార్. చెప్పండి, ఇప్పుడు వాళ్ళు, ఇప్పుడు వాళ్ళు ఈ సిబిఐ దాడులో వాళ్ళ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు వాటిలోనే ఉన్నారు. నీళ్ళు ఉంటే ఇప్పుడు కరువేందుకు వస్తుందా? దాని నుంచి ఏమని చెప్పి కరువేందుకు వస్తుంది సార్? కరువేందుకు మల్లెల్లో నీళ్లు కరిగితే తీవ్రత ఉంది సార్. దానికి ఏమన్నా ఏడా? ఓకే, పాప మీరు ప్రతిపక్షం ఉండే మాస్క్ వచ్చినారు, కావుళ్ళు పట్టుకొని మాస్క్ వచ్చినారు. కొండల పేరుతో దోసుకుంటున్నారు కదా మీరు, తెలియజేసే వాళ్ళు దోసుకొని అట్టే ప్రజల్ని పిలిచి పిప్పు చేస్తారని తెలియజేసే వాళ్ళు. మీరే మాట్లాడేదా? ప్రతి విషయంలో 5,000 రూపాయల నుంచి లంచం తీసుకొని తెలుగుదేశం పార్టీ కరువు నివారణ చర్యల్లో ప్రభుత్వం అనేక రకాల చర్యలు చేపడుతున్న రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీల నాయకులు ప్రజల అభ్యున్నతి కోసం, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాల్సిన అవసరం ఆవశ్యకత ఎంతైనా ఉందని చెప్పి ప్రధానంగా విశ్లేషకులు భావిస్తున్నారు. ఇది వాళ్ళ మీడియా వచ్చే కార్యక్రమం. ఈ మీడియా వచ్చే కార్యక్రమంలో పాల్గొన్న పత్రికలు వచ్చిన కథనాల మీద సమీక్షించి విశ్లేషించినటువంటి రాజేంద్ర గారికి, అలాగే సురేంద్ర నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఈ మీడియా వచ్చే కార్యక్రమం ఇంతవరకు సమయంతో రేపు ఇదే సమయానికి మళ్ళీ కలుస్తాం. అంతవరకు సెలవు, నమస్తే.